पीपीसीसी के सदर रेवंत रेड्डी ने मंदा कृष्णा मादिगा के घर पहुंचकर उनसे की मुलाकात। दिल्ली में सर्जरी के बाद हैदराबाद में वाके अमरपेट डीडी कॉलोनी में रिहायशगाह पहुंचकर मंदा कृष्णा मादिगा के अफराद खानदान की खैरियत दरियाफ्त की, जल्द सेहतयाब होने की ख्वाहिश की। इस मौके पर मीडिया के नुमाइंदों से बात करते हुए रेवंत रेड्डी ने मजीद तफसलात बताई। आइए देखते हैं एचएन न्यूज चैनल के नुमाइंदे मोहम्मद वसीम की ये रिपोर्ट। नमस्कार, चिरकाल मित्रुडु, नाकु अत्यंत सन्निहितुडु, కష్ట సుఖాలల్లా మంచికి చెడ్డకు ఎంబడుండే కృష్ణ మాదిగకు ఢిల్లీలో అనుకోకుండా ప్రమాదం జరిగి గాయపడ్డాడు. ఢిల్లీలో వారికి శస్త్రచికిత్స జరిగి హైదరాబాద్లో రెస్ట్ తీసుకుంటున్నారు. నేను పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మేమిద్దరం కలుసుకుందాం అనుకున్న కొన్ని పరిస్థితుల వల్ల కలవలేకపోయినాం. వారికి జరిగిన ప్రమాదం వివరాలు తెలుసుకొని వారిని వారి కుటుంబాన్ని పరామర్శించి తెలంగాణ రాష్ట్రంలో దళితులు మరీ ముఖ్యంగా మాదిగల జీవన ప్రమాణాలు ఏమైనా మెరుగుపడ్డాయా, ఏ తెలంగాణ రాష్ట్రం కోసం మాదిగలు త్యాగాలు చేసి పోరాటాలు చేసిందో, వచ్చిన రాష్ట్రంలో వాళ్ళకి ఏమైనా కొంచెమైనా ఉమ్మడి రాష్ట్రం కంటే మెరుగుగా ఏమైనా సహాయం అందిందా అనే విషయాలు కృష్ణన్నతో చర్చించడం జరిగింది. చాలా అంశాలు కృష్ణన్న గతంలో చాలాసార్లు చెప్పింది, ఈరోజు చాలా సవివరంగా మాదిగల వర్గీకరణ 1965 లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారు వేసిన కమిటీలు కానీ కమిషన్లు కానీ ఇచ్చిన నివేదికలు కానీ, కాంగ్రెస్ పార్టీ పంజాబ్ అధికారంలో ఉన్నప్పుడు మొదలుపెట్టిన అమలు చేసిన వర్గీకరణ, వివిధ రాష్ట్రాలలో కొన్నిసార్లు అమలు జరిగి కొన్నిసార్లు అమలు జరగకుండా అడ్డుకుంటున్న పరిణామాలు, ఇవన్నీ కూడా కృష్ణన్నతో కూలంకషంగా చర్చ జరిగింది. ప్రధానంగా కృష్ణన్న ఆరోగ్య పరిస్థితుల పట్ల సమాచారం కనుక్కోవడమే కాకుండా కృష్ణన్న ఆరోగ్యం ఉన్నా లేకపోయినా వర్గీకరణ నా ఆరోగ్యానికంటే చాలా కీలకమైనది, నా జాతి కోసం నేను చేయాల్సిన బాధ్యత ఉన్నది, నా జాతి కోసం నేను చేస్తున్న పోరాటంలో మీ సహకారం గతంలో ఏ విధంగా ఉండేనో ఇప్పుడు మీరు కీలకమైన బాధ్యత పిసిసి అధ్యక్షుడిగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా మీ మీద ఇంకా ఎక్కువ మా జాతి నమ్మకం. హమారే ఎచ్ఎన్ న్యూస్ కో సబ్స్క్రైబ్ కరియే తాకి ఆప్కు నోటిఫికేషన్స్ ఆతి రహే వక్త్ పర్.